ఆరోగ్యకరమైన స్వీట్ రాగి మాల్ట్ తయారు చేసుకోవడం మనం ఇప్పుడు చూద్దాం తయారు చేసుకోవడానికి ముందుగా మనం నీళ్ళను ఎసరు పెట్టుకోవాలి మనకి 3 గ్లాసుల రాగి మాల్ట్ కావాలనుకున్నప్పుడు మనం 2 గ్లాసుల నీళ్ళని ఎసరు పెట్టుకోవాలి నీళ్ళు పోసుకున్నాక మనం స్టవ్ వెలిగించుకుందాం ఈ నీళ్ళు మరిగే వరకు మనం వెయిట్ చేద్దాం నీళ్ళు మరిగే లోపు మనం మాల్ట్ కి అవసరమైన పిండిని ఉండల్ లేకుండా ఇంకొక గ్లాస్ నీళ్ళతో మనం కలుపుకొని రెడీగా పెట్టుకుందాం ఒక గ్లాస్ కి 2 చెంచాల పిండిని వేసుకుందాం ఇంకా చిక్కగా కావాలనుకునే వారు అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు 2 గ్లాసుల పిండికి 4 చెంచాల పిండి నేను వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఉండల్ లేకుండా మనం నీళ్ళతో కలుపుకుందాం నీళ్ళు మరుగుతున్నాయి మనం ఈ కలుపుకున్న పిండిని మనం నీటిలో వేసుకుందాం దీన్ని కొంచెం ఉడికించుకోవాలి మనకి ఇలా బ్లాక్ కలర్ లోకి టర్న్ అవుతుంది ఇలా వచ్చిన తర్వాత మనం కొంచెం salt యాడ్ చేసుకోవాలి ఇష్టం లేని వారు మానేయొచ్చు నేను కొంచెం salt యాడ్ చేస్తున్నాను అలాగే బెల్లం కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం పౌడర్ లా మనకి మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మొత్తం కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి సాధారణంగా మనం ఈ రాగి మాల్ట్ ను ఉప్పుతో కలిపి చేసుకొని దానికి పెరుగు గాని మజ్జిగ గాని యాడ్ చేసుకొని తీసుకుంటూ ఉంటాం కానీ ఇలా స్వీట్ గా తీసుకోవడం వల్ల దీంట్లో ఉండే మరిన్ని పోషకాలు మనకి లభ్యమవుతాయి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కోవిడ్-19 ని ఎదుర్కోవడానికి క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి కూడా ఈ దీని ఆహారంలో భాగంగా చేశారు దీని వల్ల మనకి పూర్తి పోషకాలు మనం తీసుకోవాలంటే బ్రేక్‌ఫాస్ట్ కి ముందుగా మనం ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే మన ఆరోగ్యాన్ని చాలా బలవర్ధకం చేస్తుంది మాల్ట్ ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం పాలు యాడ్ చేసుకుందాం మనకి ఈ స్వీట్ రాగి మాల్ట్ రెడీ అయిపోయింది ఇది మనలో ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది ప్రస్తుతం ఈ కోవిడ్-19 వల్ల క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇది బ్రేక్‌ఫాస్ట్ కి ముందుగా అందిస్తున్నారు మనం కాచిన పాలు వేసుకోవాలి మనకి స్వీట్ రాగి మాల్ట్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం చిక్కగా కావాలనుకుంటే కొంచెం పిండి ఎక్కువగా వేసుకోవాలి ఇది చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి మీరు కూడా డైలీ మీ బ్రేక్‌ఫాస్ట్ కు ముందుగా ఆహారంలో భాగంగా చేసుకోండి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి